హరే కృష్ణ. మహాభారత యుద్ధంలో 13వ రోజు అభిమన్యుని అధర్మపూర్వకంగా కౌరవులు సంహరిస్తారు. దానికి బదులుగా అర్జునుడు జయద్రథుని ప్రతిజ్ఞ పూని మరి సంహరిస్తాడు. ఇదంతా అయిన తర్వాత కూడా అర్జునుని హృదయంలో తన కొడుకు చనిపోయాడు, తనతో లేడని బాధ. ఆ బాధలో కృష్ణుని దగ్గరికి వెళ్ళి అడిగాడు, కృష్ణ, మీ యొక్క గురుగారైన సాందీపని ముని కొడుకును మీరు చనిపోయిన తర్వాత కూడా మళ్ళీ తీసుకొచ్చారు, అదేవిధంగా నా కొడుకుని అభిమన్యుని కూడా తీసుకురారాదు అని బతిమాలాడు. దానికి కృష్ణుడు మళ్ళీ భగవద్గీత చెప్పాడు, జాతస్య ధ్రువ మృత్యు, కానీ అర్జునుడికి అది అంతు పట్టలేదు. ఇలా అర్జునుడు వినడని శ్రీకృష్ణుడు ఏమన్నాడు, పద, మనమిద్దరం కలిసి అర్జునుడిని తీసుకొస్తామని స్వర్గానికి వెళ్ళారు. స్వర్గంకి వెళ్ళిన తర్వాత తీరా చూస్తే ఏముంది, అక్కడ అభిమన్యుడు సింహాసనంపై కూర్చొని ఆనందంగా ఉన్నాడు. అర్జునుడు అభిమన్యుని చూడగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి కౌగలించుకొని, నాన్న పద, మన ఇంటికి వెళ్దామని అన్నాడు. అప్పుడు అభిమన్యుడు అంటాడు, మీరెవరు, ఎక్కడి నుండి వచ్చారు, ఇంకా ఏ ఇంటికి వెళ్దాం అని అడిగాడు. అర్జునుడు అంటాడు, నేను మీ నాన్నను, అర్జునుడిని. అప్పుడు అభిమన్యుడు అంటాడు, నేను ఇతక పూర్వం ఎన్నో జన్మలు ఎత్తాను, అందులో మీరు ఏ జన్మలు నానో నాకు తెలియదు అని చెప్పేసరికి అర్జునుని హృదయం వృద్ధలైపోయి కృష్ణుని దగ్గరికి తిరిగి వచ్చి భూలోకానికి వచ్చేస్తారు. ఆది శంకరాచార్యులు తన భజగోవిందం ప్రార్థనలో 23వ శ్లోకంలో ఇలా చెప్తాడు, కస్యం కోహం కుత ఆయాత కామే జననీ కోమే తాత ఇతి పరిభావయ సర్వమసారం విశ్వం త్యక్త్వా స్వప్న విశారం. నువ్వెవరు, ఎక్కడి నుండి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు, కామే జనని కోమే తాత, ఎవరుని అసలు తండ్రి, ఎవరుని అసలు నాన్న, ఈ ప్రశ్నలు అడుగుతావో అప్పుడు నీకు నిజంగా నువ్వెవరో అని తెలుస్తుంది, ఈ జగత్తు అంతా స్వప్నమని తెలుస్తుంది. ఇతి పరిభావయ, ఈ ప్రశ్నలు నువ్వు ఎప్పుడైతే అడుగుతావో దానికి నీకు శాశ్వతమైన సమాధానాలు లభిస్తాయి. ఈ సంసారం యొక్క సారం ఏంటిది, అసలు ఏంటిది అనేది మీకు అంతుపడుతుంది. విశ్వం త్యక్త్వా స్వప్న విచారం, అప్పుడు ఈ జగత్ అంతా ఒక స్వప్నంలా కనిపిస్తుంది. ఇంకా ఈ జగత్తులో, ఈ ప్రపంచంలో జరిగే అన్ని బాధలకు, కష్టాలకు అతీతుడవై భగవన్నామ సంకీర్తనలో, భగవంతుల్లో, ఆ శాశ్వతమైన ఆనందంలో రమిస్తావు. సాధారణంగా ఇప్పటి కాలంలో ఈ ప్రశ్నలు అడుగుదామంటేనే అందరికీ భయం. ఒకవేళ ఆధ్యాత్మికంగా ఇలాంటి ప్రశ్నలు అడిగితే మనం ఉన్న కాస్త ఆనందం కూడా కోల్పోతామని, కానీ ఆ భయం వెనుకనే మనకు పరమానందం లభిస్తుంది. అందుకొరకే శంకరాచార్యులు అంటున్నారు, ఈ ప్రశ్నలు అడుగు, నువ్వెవరు, ఎక్కడి నుండి వచ్చావు, ఇంకా ఎక్కడికి వెళ్తున్నావు, దాని కొరకు నువ్వు చేయాల్సింది ఏంటిది, అది చేయాల్సింది ఎప్పుడైతే చేస్తావో ఈ జగత్ నుండి వెలువడి భగవంతుని ధామానికి చేరుకోవడానికి అర్హుడవుతావు. ఇంకా దాని కొరకే సాధన భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అని ఆది శంకరాచార్యులు మనకు ఈ శ్లోకంలో తెలియజేస్తున్నారు. హరే కృష్ణ.